తెలంగాణలో నేతల మాటలు మంటలు రేపుతున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ప్రజాస్వామ్యంపై మోదీ సర్కార్ దాడి చేస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తున్న విపక్ష నేతలపై ఈడీ సిబిఐలతో దాడులు చేయించడాన్ని కవిత తప్పుపట్టారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలను జాగృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు కవిత వ్యాఖ్యలను బండి సంజయ్ ఖండించారు. కేసీఆర్ బిడ్డ కవిత బతుకమ్మ పేరుతో డిస్కో డాన్స్ చేసిందని ఆరోపించారు. లిక్కర్ దందా క్యాసినోలు వాడుతున్న కవిత తెలంగాణ సమాజానికి ద్రోహం చేసిందని ధ్వజమెత్తారు. ఇక కవిత కూడా అస్సలు తగ్గట్లేదు. తెలంగాణ ఆడబిడ్డల కళ్ళ నుంచి నిప్పుల వర్షం కురిపిస్తామంటున్నారు. ఇవాళ మనం చూస్తున్నాం ఒక పద్ధతి ప్రకారం బీజేపీ ఫెయిల్యూర్స్ ని ఎవరు ఎక్స్పోజ్ చేస్తే వాళ్ళని దాడి చేయడం, లీకులు ఇచ్చి క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం. అటాక్ చేస్తే ఏమవుతుంది? నష్టం ఎవరికి జరుగుతుంది? ఒక టర్మ్ ఆపోజిషన్ ఓడిపోతుంది కావచ్చు, కానీ నష్టం ప్రజలకు జరుగుతుంది. దయచేసి ప్రజలకు ఆ విషయాన్ని వివరించి చెప్పాల్సినటువంటి బాధ్యత మనలాంటి సంస్థల మీద ఉంటుంది. ఇకపోతే అనేకమైనటువంటి దాడులు, ఏజెన్సీలతో దాడులు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ దాడి నా మీద ఒక్కదాని మీద ఎందుకైతుంది? దేశం మీద కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అదే స్టోరీ. హూ ఎవర్ విల్ స్పీక్ అన్ ఏజెన్సీ విల్ స్పీక్ టు దెమ్. దట్ ఈస్ అ సింపుల్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ అక్రాస్ ద కంట్రీ. వీ డోంట్ కేర్. ఏదైతే సమయం వాళ్ళు వృధా చేస్తున్నారో, మనకు మిగిలిన సమయంలో డబుల్ త్రిబుల్ పనిచేయాలి మనం, కానీ వెనక్కి తగ్గొద్దు. అన్నదమ్ములు అందరు మాట్లాడుకుంటూ ఒక మాట అన్నారు, ఆడపిల్ల కన్నీళ్ళు పెట్టేయద్దు అది ఇదని. వేరే ఆడపిల్ల సంగతి నాకు తెలియదు, కానీ తెలంగాణ ఆడపిల్లల కళ్ళకెళ్ళి నీళ్లు రావు, నిప్పులు వస్తాయి. కేసీఆర్ బిడ్డ ఏం దండా చేసిందో తెలుసా? లిక్కర్ 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 సారా దండ, దొంగ సారా దండ చేసింది. దొంగ సారా చేస్తారా అక్క? మనం చేస్తారా? ఇంకా వేరే చేసింది అక్క, క్యాసినో అని వీళ్ళు అంటారు. నేనేమంటే పట్టాల క్లబ్ నేనంట. మన తెలంగాణ ఆడలు చేస్తారా అక్క? అది చేస్తారాక? ఇప్పుడు ఆయమేనట స్వాతంత్ర సమరయోధులు, నిజాం రజాకరణ ఉరికిచ్చుతారే. కేసీఆర్ బిడ్డ మీద విచారణ జరిపితే ఈ జగిత్యాల చౌరాసాలో దిష్టి బొమ్మలు కానబెట్టాలి, ఈ జగిత్యాల చౌరాసాలో టైర్లు కానబెట్టాలి, ఈ జగిత్యాల్లో మొత్తం విధ్వంసం సృష్టించాలి, కేసీఆర్ బిడ్డను విడుదల చేయాలి, లేకుంటే మనం ఆత్మహత్య చేసుకోవాలంట. కేసీఆర్ సార్ కట్టుకుంటావా? నేను చేస్తావన్నా? కేసీఆర్ బిడ్డను అరెస్ట్ చేయాలా లేదా? అంటే మీరు చెప్తా చెప్తారు, లేకుంటే ఆయన అత్తారెడ్డి పోతుంది లేదన్నా? అత్తారెడ్డి పోతుంది బొట్టుబట్టి దా 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 అంటారా? గూన్స్గా పోతారు. నేను అంటాడు బండి సంజయ్ అట, బండి సంజయ్ నన్ను నేరస్త్రాలు చేస్తాడా? నన్ను సాక్షి కోసమే వీసీలు సిబిఐ వాళ్ళు బండి సంజయ్ నన్ను నేరస్త్రాలు, నేనెందుకన్నా నువ్వే అనుకుంటువి, నేనేం చేస్తా దానికి? ఓ పుడిబిడ్డ, సింహం బిడ్డ, సింహాలు పులులు నక్కలు గబ్బిలాలు అన్ని ఫోటోలు పెట్టుకొని బెదిరించే ప్రయత్నం చేసింది చేస్తావు మరి?